ఆరేళ్ల తర్వాత సగం హైదరాబాదు మత్తులో జోగుతుంటే కళాశాలలల్లా విచ్చలవిడిగా గంజాయి తాగుతుంటే నియంత్రించి చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ చర్యలకు చేపట్టకుండా ఇప్పుడు 1000 మందిని ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిన సంతోషం మరి ఇది జాతీయ స్థాయిలో పేరెన్నిక గన్న విభాగము అంతర్జాతీయ స్థాయిలో విచారణ చేయడానికి అధికారులు ఉన్నారు వాళ్ళ అన్ని డిపార్ట్మెంట్ను సమన్వయం చేసుకొని ఈ డ్రగ్స్ సరఫరాదారుల మీద ఉక్కుపాదం మోపుతాము జైలుకు దోల్తామని అంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు సమాచారం ఇస్తలేదు దీని వెనకాల ఉన్న గూడు పుట అనేది దీని మీద వైట్ ఛాలెంజ్ నేను చేసినప్పుడు మొదట కేటీఆర్ గారు అన్నారు ఏ సవాళ్ళనైనా మేము సిద్ధం ఏ విచారణకైనా సిద్ధం ఏ రకమైన పరీక్షలకైనా సిద్ధం అన్నాడు సరే అని నేను విశ్వేశ్వర రెడ్డి గారు కేటీఆర్ గారికి వైట్ ఛాలెంజ్ విసిరణం ఏందయ్యా వైట్ ఛాలెంజ్ ఉద్దేశం అంటే మేము పోయి మా రక్తము మా ఎంట్రుకలు మా నమూనాలు ఇచ్చి మేము ఎలాంటి డ్రగ్స్ తీసుకుంటలేమని యువతకు ఆదర్శంగా ఉండాలనుకున్నాం ఇప్పుడు సెట్ల సంతోషి ఉన్నాడు సెట్లు నాటి గ్రీన్ ఛాలెంజ్ అని ఆయన సెట్లు నాడుతున్నాడు దానికి ఆయన గ్రీన్ ఛాలెంజ్ అని పెట్టాడు అంటే ఒక్కడు నలుగురికి ఆయన ట్యాగ్ చేస్తే ఆ నలుగురు చెట్లు నాటి ఆ నలుగురు మళ్ళీ నలుగురు నలుగురికి 16కు సేమ్ అట్లనే ఒక వైట్ ఛాలెంజ్ విసిరినాం నేను ఇంకొక ఇద్దరికి ట్యాగ్ చేస్తా నేను పరీక్ష చేయించుకొని ఇంకో ఇద్దరికి చేస్తా ఆ ఇద్దరు పరీక్ష చేయించుకొని ఇంకో ఇద్దరికి చేస్తే ఇట్లా తెలంగాణలో ఉండే యువత మొత్తం మేము డ్రగ్స్ తీసుకుంటలేము అని చెప్పి రక్త నమూనాలు వెంట్రుక నమూనాలు అన్నిచ్చి మనం పరిశుద్ధంగా ఉన్నాం మేము ఏమాత్రం ఇలాంటి వాటికి బానిస కాలేదని ఆదర్శంగా నిలబడదామని నేను మొదట ఛాలెంజ్ విసిరి నేను ఇద్దరికి ట్యాగ్ చేసిన ఒకటి విశ్వేశ్వర రెడ్డి రెండు కల్వశుంట రామారావుకు చేసిన అప్పటి వరకు సవాలు విసిరి సయ్యని నేను ఎప్పుడైతే ఆయన ట్యాగ్ చేసినో ఎంబడే కోర్టుకు పోయిండు ఇట్లాంటి సవాళ్ళు నాకేదు మీరు స్టే ఇవ్వండి నన్ను రేవంత్ రెడ్డి ఇట్లాంటుండు అట్లాంటుండు స్టే ఇవ్వండి అని ఇవాళ కోర్టులో స్టే తెచ్చుకున్నాడు కాబట్టి నేను ఎలాంటి మాటలు మాట్లాడకూడదని కోర్టు అన్నది కాబట్టి నేను ఏం మాట్లాడతలేని విషయం గురించి కోర్టు ఆదేశాలను నేను పాటించాలి కదా కేటీఆర్ గారు కోర్టుకు పోయినరు కోర్టులో పోయి ఆదేశం తెచ్చిన అందుకే నేను ఆ విషయాల జోలికి వెళ్ళదలుచుకోలే కానీ ఇప్పుడు నేనేమంటున్నంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ డ్రగ్స్కు సంబంధించిన సందర్భంలో ఏదైతే అరెస్టు చేసినప్పుడు సేకరించిన మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఇతర డిజిటల్ సమాచారాన్ని ఈడీకి ఎందుకు ఇస్తలేరు ఈ ఒక్క అనుమానాన్ని కేసీఆర్ గారు నివృత్తి చేయాలి తెలంగాణ సమాజానికి నేను ఎవ్వరి మీద ఆరోపణలు చేస్తలేను నేను ప్రశ్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ సేకరించిన డిజిటల్ ఇన్ఫర్మేషన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు మీరు ఎందుకు ఇస్తలేరు మీకున్న బాధ ఏంది అభ్యంతరం ఏంది మీ భయం ఏంది మీ భయానికి గల కారణాలు ఏంటివి ఎవరి గుట్టు రట్టవుతున్నదని మీరు అనుకుంటున్నారు ఎవరిని కాపాడడానికి సమాచారాన్ని మీరు తొక్కి పెడుతున్నారు కాబట్టి ఈరోజు ఆ జడ్జిమెంట్కు సంబంధించిన సమాచారం ఇదే కాకుండా 2017కు సంబంధించిన దాని మీద కేసు వేసిన కానీ ఈ లోపల మళ్ళీ చాలా కేసులు అయినాయి మొన్న జనవరి 2022 రోజు టోనీ అని ఒక పెద్ద డ్రగ్ లార్డ్ని పట్టుకున్నామన్నారు సో ఆ సమాచారం కూడా డిజిటల్ డేటా తెప్పియాలని చెప్పిన ఎందుకంటే 2017 నుంచి 2022 వరకు కోర్టు డైరెక్షన్ ఇచ్చే వరకు ఏవైతే కేసులు జరిగినాయో అన్ని కేసులకు సంబంధించిన డిజిటల్ డేటా ఈడీని సేకరించాలని ఈరోజు నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ మీద ఈడీ చర్యలు తీసుకుంటే మంచిది లేకపోతే మళ్ళీ కోర్టు తలుపు తట్టాల్సిన తప్పని పరిస్థితి నాకున్నది కాబట్టి నా ఉద్దేశం నా ఆలోచన నా సూచన తెలంగాణ రాష్ట్రాన్ని మరో పంజాబ్గా మార్చకండి పంజాబ్లో యువత డ్రగ్స్కు బానిసలై నిర్వీర్యమైపోయింది ఇవాళ రాష్ట్రంలో ఉన్న యువత దాదాపుగా 60-70% బానిసలుగా మారి రిహాబిలిటేషన్ సెంటర్లల్లా వాళ్ళు కాలం గడపాల్సిన పరిస్థితి వచ్చింది ఈ బాధ తల్లిదండ్రులకు ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యంగా ప్రపంచంలోనే ఒక గొప్ప పేరున్న హైదరాబాదు నగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా మార్చాలి దీనికి సంబంధించిన ఇది అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ
వినియోగించే వాళ్ళు కానీ ఎంత పెద్దోళ్ళైనా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించి చాలా వివరాలను వారికి నేను విడమర్చి చెప్పిన. ఇయాల రాష్ట్రంలో ఉన్న సినీ అదేవిధంగా రాజకీయ వ్యక్తుల యొక్క అలాయిల్ బలాయిలు అన్నిటిని కూడా ఈ విచారణ సందర్భంగా పరిగణలోకి తీసుకోమని చెప్పిన. కాబట్టి సినీ పరిశ్రమకు ఉన్న ప్రముఖులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, సినిమా పరిశ్రమలో ఇలాంటి వ్యవహారాలకు తావు లేకుండా మీరు చూడండి. సినిమా పెద్దలుగా సినిమా ఇండస్ట్రీ సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఇండస్ట్రీ. మీరు తీసే సినిమాల ప్రభావము, సినిమాలలో నటించే హీరోల ప్రభావము, సినీ ప్రముఖుల ప్రభావము సామాన్య ప్రజల మీద, తెలంగాణ సమాజం మీద ఉంటుంది. కాబట్టి మీరు సమాజానికి ఆదర్శంగా ఉండే విధంగా మీ ఇండస్ట్రీని మీరు కాపాడండి. మీ ఇండస్ట్రీలో కొంతమంది చేసే తప్పుల వల్ల మొత్తం ఇండస్ట్రీని తప్పుపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి రాజకీయ ప్రముఖులతో మీరు అంటగాగుతాం, మాకేం అభ్యంతరం లేదు. మీరు అల్లాయి బల్లాయి చేసుకుంటే అంతకంటే అభ్యంతరం లేదు. కానీ ఈ అల్లాయి బల్లాయి ముసుగులో అడ్డగోలుగా వ్యవహారాలు ఎవరైనా చేస్తే మాత్రం తాట తీయాల్సిన పరిస్థితి వస్తుంది. 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. డిసెంబర్లో ఈ ప్రభుత్వం రద్దయితుంది, మార్చిలో ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఈ డ్రగ్స్కు సంబంధించిన వినియోగదారులు కానీ అమ్మకందారులు కానీ సహకరించే వాళ్ళు కానీ పొలిమేరులు దాటండి. ఈ రాష్ట్రంలో ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరొక్కరిని గుడ్డలు ఇప్పదీసి బరిబత్తలు బజార్లో తిప్పి ఈ నేరస్తులే ఈ వ్యసనాలకు ఈ వ్యవహారాల కారణమై నడి బజార్లో తిప్పే పరిస్థితి వస్తుంది. చార్మినార్ దగ్గర బట్టలు లేకుండా డ్రాయర్ మీద తిప్పుతా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ గంజాయి ఈ డ్రగ్స్లలో పాల్గొనేటోళ్ళు మీరెవరైనా ఉండొచ్చు కాక, మీ వెనకాల ఎవడైనా ఉండొచ్చు కాక, మీరెంత ప్రముఖ నటులైనా అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులైనా అయి ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. రేపు మార్చిలో 2023 మార్చిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 12 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే ఈ డ్రగ్స్ రిలేటెడ్ వ్యక్తులను ఒక్కనొక్కని ఎతికి బొక్కలున్న పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చి పక్క రాష్ట్రాలుగా పక్క దేశాలకు వారిపైన పట్టుకొచ్చి బరిబత్తలో బజార్లు నడిపిస్తా. ఎందుకంటే ఇంకొకడికి ఇట్లాంటి నేరం చేయాలంటే భయం ఉండాలి. అలా భయపెడితే తప్ప ఈ నేరాన్ని అణిచివేయలేము. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏం చేయాలో అర్థం కాక, ఏం మాట్లాడాలో కంటెంటు సబ్జెక్టు లేక మతి భ్రమించి చిన్న మదరు దొబ్బి ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ అనే వ్యక్తి నిన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కొన్ని కామెంట్లు చేసిరు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జనరల్ చెకప్లో భాగంగా దావకాళ్ళకు పోయి పోతే ఇది ఈ ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చింది. ఆయన కుసంస్కారానికి ఇది నిదర్శనం. ఆయన ఏం మాట్లాడతాడో ఇవాళకి ఈ రాష్ట్రంలో అర్థం కాని రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే అది కోమటిరెడ్డి రాజగోపాల్. ఆయన ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తారా అని చెప్పి మా విలేకరులు కూడా ప్రతినిత్యం చూస్తూ ఉంటారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జనరల్ చెకప్లో భాగంగా హాస్పిటల్కి వెళ్తే దాని మీద కూడా 5 రాష్ట్రాల బీజేపీ రిజల్ట్ను చూసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇట్లా అయిందని చెప్పడం ఆయనకు సిగ్గుచేటు. మిస్టర్ రాజగోపాల్ మీకు చెప్తా ఉన్నా, కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క గుండె ఉక్కు గుండె, అది 4.5 కోట్ల ప్రజల అభిమానం పొందిన గుండె, కాంగ్రెస్ బీజేపీలను మట్టి కరిపించిన గుండె, అది ఒక మామూలు గుండె కాదు, ఒక మొండి గుండె. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏం కాదు, వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ రైతు బంధు ద్వారా రైతులకు బంధువు అయ్యాడు, మైనార్టీలకు బంధువు అయ్యాడు, దళిత బంధు ద్వారా దళితులకు బంధువు అయ్యాడు. మరి హరిత తెలంగాణ నుంచి నిరుద్యోగ ఏదైతే నేను 91,164 ఉద్యోగాల ప్రకటన చేశారో దాని తర్వాత నిరుద్యోగులకు కూడా బంధువు అయిపోయాడు అయ్యా. ఈ రాష్ట్ర ప్రజల్లో నేను నిన్న కూడా చెప్పిన అసెంబ్లీలో టాలీవుడ్లో కొందరు హీరో ఉంటారు, బాలీవుడ్లో కొందరు హీరోలు ఉంటారు, హాలీవుడ్లో కొంతమంది హీరోలు ఉంటారు, వారికి కొంతమందే అభిమానులు ఉంటారు. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మొత్తం యావత్ తెలంగాణ 4.5 కోట్ల అభిమానులు ఉన్నటువంటి గుండె మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గుండె. కాబట్టి దాని మీద కామెంట్ చేస్తే బాగుండదు, సిగ్గుచేటు మీ పార్టీకి. మీ ఏ రాష్ట్రంలో ఎన్నికలైతే మాకేం ఫరక పడేది ఉందయ్యా, ఆ రాష్ట్రంలో మా పార్టీ లేదు కదా,
జాతీయ పార్టీ, జాతీయ పార్టీలో రేపు మేము ఉంటే మేము దాని గురించి మాట్లాడతాం. మీరు వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి ఆ గంగా దుంకండి. మీరు ఓడిపోతే వాడు దుంకండి, వాడు ఓడిపోతే మీరు దుంకండి. సమయం వచ్చినప్పుడు పీపుల్స్ ఫ్రంట్ను కదిలిస్తాం, ప్రజలను ముందడికి తీసుకెళ్తాం. కేంద్రంపై కేంద్రంలోని ఢిల్లీ కోటను ఎట్లా బద్దలు కొట్టాలో మేము చూస్తాం. కానీ ఈ సెన్సేషనల్ కామెంట్స్ గురించి మాట్లాడడానికి సబ్జెక్టు లేక అసెంబ్లీలో ఏం మాట్లాడాలో అర్థం కాక హెడ్లైన్స్ రాదని తెలిసి మరి ఏదో గౌరవముఖ్యమంత్రి మీద కామెంట్ చేస్తే ఖబర్దార్ మిస్టర్ రాజగోపాల్ రెడ్డి, ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు. ఇది మంచి సంస్కారం కాదు. ఇది ఒక వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి మాట్లాడడం నీకు సబబు కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నీకు ప్రజలే బుద్ధి చెప్తారు. నీ నియోజకవర్గంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అభిమానులు, నీకంటే ఎక్కువ అభిమానులు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉంటారు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 95% ఉంటే నీకు 5% మందే ఉన్నారు. ఇట్లాంటి మాటలు వాడితే మాటలు మాట్లాడితే నీకే బుద్ధి చెప్తారు రానున్న ఎలక్షన్లో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా ఇవాళ ప్రతిపక్షాలు తెలంగాణ ట్యాగ్ లైన్ అనేటి నీళ్లు, నిధులు, నియామకాలు మూడు అంశాలు అయిపోయినాయి. మొన్న పాండమిక్ సిచ్యువేషన్లో వైద్యం కూడా అయిపోయింది. నిన్న విద్య, మన ఊరు మన బడి ద్వారా దాదాపుగా 7,000 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామాల్లో విద్యాలయాన్ని దేవాలయాలుగా మారుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నీళ్ల విషయంలో రైతులకు నీళ్ళిచ్చి 1,20,000 కోట్ల రూపాయలతో మరియు 3.5 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రైతులకు ఇప్పటివరకు ఖర్చు పెట్టి తెలంగాణ రైతుల గురించి మరి తెలంగాణ పాలిట అభినవ దేవుడు, తెలంగాణ రైతుల అభినవ దేవుడు మా కేసీఆర్ గారు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రైతులకు అటు దళితులకు దళిత బంధు ద్వారా తెలంగాణ పాలిట దేవుడు అయ్యాడు ఈ తెలంగాణ రాష్ట్రం. గతంలో మేము రాజుల కాలంలో రాణి రుద్రమదేవి, కాకతీయుల స్వర్ణయుగం, గుప్తుల కాలంలో గుప్తుల స్వర్ణయుగం అన్నాం. కానీ ఇప్పుడు కేసీఆర్ యుగం ఒక స్వర్ణయుగంగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అన్నట్టుగా బిఫోర్ కేసీఆర్ ఆఫ్టర్ కేసీఆర్ పాలన అని చెప్పి చరిత్రలో ఉండబోతుంది. పుస్తకాల పఠనంలో ఉండబోతుంది. రానున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్లో ఒక ఈ అభివృద్ధి ఒక పాఠాలుగా మారిపోతాయి, పాఠ్యాంశాలుగా మారిపోతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంత గొప్పగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే కళ్ళు లేని కబోదాలుగా మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకులు. సబ్జెక్టు లేక, కంటెంట్ లేక, మరి నీళ్లు, నిధులు, నియామకాలు ప్రకటించిన తర్వాత ఇదే కోమటిరెడ్డి అన్నాడు, మేము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియామకాలు ప్రకటిస్తే, 100,000 నియామకాలు కానీ ప్రకటిస్తే, 91,164 నియామకాలు ప్రకటిస్తే నేను క్షీరాభిషేకం చేస్తానడు మిస్టర్ కోమటిరెడ్డి. రాజగోపాల్ నువ్వు నీ పాల ప్యాకెట్లు తీసుకొని రా, ఇక్కడ గన్ పౌడర్ దగ్గర మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి క్షీరాభిషేకం చేయు, పాదాభిషేకం చేయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.